ఖమ్మంలో నిర్వహించే సభకు అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మం యువత తొక్కుకుంటూ సభకు హాజరవుతారన్నారు. కేసర్ సభకు మించి జనాలను పొంగులెట్టి తీసుకువస్తారని తెలిపారు. నష్టాలలో ఉన్న ఆర్టీసీకి ఓ 2 కోట్ల రూపాయలు కట్టి ఈడ వచ్చే లక్షలాది మంది ఖమ్మం జిల్లా ప్రజల్ని ఇక్కడ తెచ్చుకోవడానికి వారు దాదాపుగా 1500 బస్సులను 2 కోట్ల రూపాయలు చెల్లించి కిరాయికి తీసుకోవాలనుకున్నారు. మొదట్లో ఇస్తామని రెండోసారి ఇవ్వాలనుకుంటున్నామని నిన్న మేము ఇచ్చే పరిస్థితి లేదు సార్. శివరాసన్ మా మీద కన్నెర్రు చేస్తున్నారు. ఒకవేళ మీరు రాకుట గోడలు కడితే మా యువకులు దుంకొస్తారు. ఒకవేళ రాకుట మీరు అడ్డుకుంటే మిమ్మల్ని తొక్కుకుంటూ వస్తారు. నాకు స్పష్టంగా ఖమ్మం జిల్లా యువకుల పట్ల నమ్మకం ఉంది. మీరు అడ్డుగోడలు కడితే దూకొస్తారు, మీరే అడ్డుపడితే తొక్కుకుంటూ వస్తారు. లక్షలాది మంది ఈ గ్రౌండ్ లో జులై 2 నాడు హాజరవుతారు. నాడు నువ్వు జాతీయ సభ పెట్టినని జాతీయ నాయకులను పిలుచుకొని ఖమ్మం జిల్లాలో పెద్ద సభ పెట్టిన దేశానికి ఏదైతే చెప్పాలని ప్రయత్నం చేసినావో నువ్వు లెక్క కట్టుకొని నీ 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 సభలో ఉన్న అందరి తలకా లెక్క కట్టుకో. వాళ్ళకంటే 10 తలకాయలు ఎక్కువనే తెచ్చే విధంగా పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి సభ నిర్వహిస్తారు. మా బట్టి గారు 2 కళ్ళు, మా సీనాన్న 3 కన్ను. పెద్దలు పురాణాలలో చెప్పిండ్రు శివుడు 3 కన్ను తెరిసిందంటే భస్మమైపోతారని. ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని పతనం చేసే వరకు పాతాళంలోకి తొక్కే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా అండగా నిలబడి ఇక్కడి కార్యకర్తల్ని ఆదుకుని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడన్న మరుక్షణం కోడుభూముల పట్టాలు వంచుతాని ముఖ్యమంత్రి బయలుదేరాడు. 9 ఏళ్ల నుంచి వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ దుఃఖాన్ని పట్టించుకొని చంద్రశేఖరరావు ఇవాళ పోడుభూముల పట్టాలు వంచుతున్నా అంటే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిక వల్ల గిరిజనులకు పోడుభూముల పట్టాల వాళ్లకు లాభం జరిగింది.